హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఈ మెజర్మెంట్స్ బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మోడల్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కేవలం ఇలా సింగిల్ డాట్స్ పట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాము. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది, అంటే మనకి ఇక్కడ వరకే లైనింగ్ క్లాత్ వస్తుంది. ఇక్కడ వితౌట్ లైనింగ్తో ఇలా వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్, బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ వైపు ఖర్చులు బయటికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయేటట్లు, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ సైడ్ కూడా ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్లు వస్తుంది. ఇంకా లోపల వైపు కూడా మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇలా నీట్ ఫినిషింగ్తో ఫిట్ వచ్చేటట్లు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఈ మెజర్మెంట్స్ బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్. చెస్ట్ రౌండ్ 37, వేస్ట్ రౌండ్ 32, బ్లౌజ్ లెంగ్త్ 15 inches, ఆర్మ్ రౌండ్ 17.5 inches, షోల్డర్ 14 inches, హ్యాండ్ యొక్క లెంగ్త్ 12.5 inches, హ్యాండ్ లూజ్ 10 inches. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి ఎడ్జెస్ మన వైపు ఉండేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్ సైడ్ మనకి అవతల వైపు ఉండేటట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బాటమ్ సైడ్ మరియు ఓపెన్ సైడ్ టూ సైడ్స్ ఇలా స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఒక 0.25 అవతలకు ఉండేటట్లు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ బ్లౌజ్ యొక్క లెంగ్త్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంగ్త్ 15 inches, దానికి 1 inch ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 16 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 16 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ హై నెక్ పెడుతున్నాము, ప్లస్ డిజైన్ పెడుతున్నాము. ఫ్రంట్ నెక్ బోట్ నెక్ పెడుతున్నాము కాబట్టి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 14 inches, దాన్ని బై 2 చేసుకుంటే 7 inches, దానికి 0.25 ఖర్చులకి యాడ్ చేసుకొని 7.25 దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని 7.25 దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, దాన్ని బై 4 చేసుకుంటే 9.25. ఈ అవతల లైన్ దగ్గరికి 9.25ని టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 inch ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని వచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకొని ఆర్మ్ డౌన్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ 0.25 డౌన్కి మార్క్ చేసుకుంటాము, అంటే ఆర్మ్ డౌన్ అనేది నెక్ విత్ని మార్క్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకొని తర్వాత నెక్ విత్ వెళ్దాము. ఇప్పుడు వేస్ట్ రౌండ్ 32, దాన్ని బై 4 చేసుకుంటే 8 inches, దానికి డాట్స్ కోసం 1 inch యాడ్ చేసుకోవాలి, అంటే 9 inches. ఈ అవతల లైన్ దగ్గరికి 9 దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 inch ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ టూ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి 9.25, ఇక్కడ 9 inches వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని మనం డాట్స్ కోసం 1 inch యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి 0.5 inch అవతల వైపుకి, 0.5 inch అవతల వైపుకి, అంటే టోటల్ 1 inch డాట్స్కి పట్టుకొని డాట్స్ యొక్క లెంగ్త్ 3.5 inch పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా డాట్స్ని పట్టుకోవాలి. ఖర్చుల వైపు 0.5 inch పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ విత్ 2.5 inch కాకుండా 2.75 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 0.25 డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 17.5 inch, దాన్ని బై 2 చేసుకుంటే 8.75. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకు వదిలేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 8.75 సరిపోతుంది. తర్వాత బ్యాక్ సైడ్ 3 inches డౌన్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ యొక్క డీప్ 10.5 inch దగ్గరికి
మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి 7.5 ఇంచ్ వచ్చింది. 7.5లో బై 2 చేసుకుంటే సెంటర్ మార్క్ ఇక్కడికి కదా. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది ఫోల్డింగ్ సైడ్. ఇలా పెట్టుకొని కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. అంటే మనకి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కరెక్ట్గా ఈ ఫోల్డ్ దగ్గరికి వచ్చేటట్లు ఇలా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని 1.5 ఇంచ్ ఇక్కడికి ఖర్చుల్లోకి అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ యొక్క డౌన్ బ్యాక్ నెక్ యొక్క డౌన్ 3 ఇంచెస్ డౌన్కి పెట్టుకున్నాము. ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ 4 ఇంచెస్ డౌన్కి పెట్టుకోవాలి. అంటే 1 ఇంచ్ డౌన్కి ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇదన్నమాట. ఇక్కడ ఆర్మ్ సైడ్ 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్కి కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అపెక్స్ పాయింట్ యొక్క లెంగ్త్ 10.75 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అంటే చెస్ట్ రౌండ్ ఎంత అయితే ఉందో దాన్ని బై 4 చేసుకొని దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. లేదా బాడీ మీద మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. 10.75 దగ్గర మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు డాట్స్ యొక్క విత్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ 37, దాన్ని బై 10 చేసుకుంటే 3.7. అంటే 3.75 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. ఇది అపెక్స్ పాయింట్ అనమాట. 3.75 ఇక్కడ కూడా 3.75 దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 32, దాన్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్. దానికి డాట్స్ కోసం 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. అంటే 10 ఇంచెస్. టేప్ని 10 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఇక్కడ కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి 1 ఇంచ్ అవతల వైపుకి, 1 ఇంచ్ ఇవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఇలా డాట్స్ని పట్టుకోవాలి. అంటే మనం డాట్స్ కోసం 2 ఇంచెస్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ టోటల్ డాట్స్ యొక్క విత్ 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది 2 ఫోల్డ్స్ మీద ఉంది. దీన్ని మళ్ళీ ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క లెంగ్త్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంగ్త్ 12.5 ఇంచ్. దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 13 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. కానీ మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా బాటమ్ సైడ్ ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ వరకే వస్తుంది అన్నమాట. ఇక్కడ వరకే వస్తుంది. ఈ పార్ట్కి లైనింగ్ రాకుండా మనం స్టిచ్ చేసుకుంటాము కాబట్టి మనకి హ్యాండ్ యొక్క లెంగ్త్ 1/2 ఇంచ్ షార్ట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంగ్త్ 12.5 ఇంచ్. అందులో నుంచి 1/2 ఇంచ్ని మైనస్ చేసుకుంటే 12 ఇంచెస్ అనమాట. ఆ 12 ఇంచెస్కి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని 12.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ 17.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 8.75 ఇక్కడికి అనమాట. ఇలా క్రాస్గా పెట్టుకొని మనము
ఇలా లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచ్ కొచ్చులకి యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. 5 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కొచ్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంగ్త్ 5 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 13.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 6.75 ఇక్కడికన్నమాట. అంటే ఈ మార్క్ దగ్గర నుంచి మనకి ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇంకా కొంచెం ఇలా కర్వ్ తిరగాలి, అప్పుడు మనకి లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసి స్టిచ్ చేసుకునే దానికి ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న హ్యాండ్ని ఇలా డివైడ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో 1 మార్క్ పెట్టుకోవాలి. 1 సైడ్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాసులు తీసినవి ఫ్రంట్ వైపు వచ్చేటట్లు జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మరియు శాటిన్ క్లాత్ మీద ఎలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఉన్న సైడ్ ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ యొక్క లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్స్కి ఇలా కటింగ్ చేసుకుంటాము. దీన్ని పక్కన పెట్టుకుంటాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఇలా పెట్టుకొని కరెక్ట్గా లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ మోడల్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఈ డీప్ అనేది 7.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లెంగ్త్ షోల్డర్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా అయినా షేప్ డ్రా చేసుకోవచ్చు. అంటే మనకి 8 ఇంచెస్ వరకు ఇది డౌన్ వస్తుంది అన్నమాట. 7.5 అంటే ఇక్కడ కాబట్టి ఈ పైన అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 0.25 ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇది ఓపెన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా అంతే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ అవతలకి, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనకి 4.5 ఇంచ్ వచ్చింది. ఇక్కడ కూడా 4.5 ఇంచ్ అవతలకి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ రెండింటిని శాటిన్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ యొక్క లైనింగ్ క్లాత్ కూడా శాటిన్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే శాటిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని శాటిన్ క్లాత్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ కంటే శాటిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్,
ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.